Nellore Jilla, Goduru Mandalam, Chennur Loni, Arundhati Colony Pradhamika Pathashala Upadhyayulu Leka, Mota Padadam Jarigindi. Ee Sandarbhanga, APVP Jatiya Karyavarga Sabhyulu, Manoj Kumar Matladutu, Gata 3 Nellala Nundi, Upadhyayulu Leka, Vidyarthulu Chala Avasthalu Padutunnarani, Pathi Amshalu Bodhinchadaniki, Upadhyayulu Leka, Vidyarthulu, ABVC Vidyarthi Sangha Nayakulaku Telichesaru, Arundhati Palam Pathashalaku, Regular Upadhyayulu Leka, పాఠశాల నిర్వహించడం లేదు, బోధన లేదు, డిప్యూటేషన్ మీద వేరే పాఠశాలలోని ఉపాధ్యాయులు వచ్చి అక్కడ బోధన చేసి వెళ్తూ ఉన్నారు. అయితే విద్యార్థులు మాత్రం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు లేక బయట ఆడుకుని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. నా పేరు సుకుమార్. 3 నెలల నుంచి మా బడికి సారోళ్ళు ఎవరు రావట్లేదు. మళ్ళీ 43 మంది ఉంటే సారోళ్ళు లేక 30 మంది వస్తున్నారు. కాబట్టి సారు వాళ్ళు వచ్చిన అన్నం పెట్టి మధ్యాహ్నం చదివేస్తున్నారు. అందుకని పొద్దుటి నుంచి వచ్చిన సారు లేట్గా వస్తున్నారు. 10 ఆ టైంలో అన్నం మాకు పాటలు కూడా ఏం చెప్పట్లేదు. సుబ్రహ్మణ్యం, అరుంధతి వాడ చదువుతున్నాను. 3 నెలల నుంచి సారు రావట్లేదు. వచ్చినా కూడా మధ్యాహ్నం నుంచి బడి వదిలేస్తున్నారు. వదిలేసి అన్నం కూడా పెట్టట్లేదు. వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం నుంచి వచ్చి వెళ్ళిపోతున్నారు. నిన్నటి నుంచి బడికి రావట్లేదు. అసలుకి క్లాస్ జరగట్లేదు. అసలుకి మేము వచ్చినా కూడా గమ్ముగా ఆడుకొని వెళ్ళిపోతున్నాము. 43 మంది ఉంటే పిల్లలు బడికి, 43 మంది కొంతమంది 30 మంది వస్తున్నారు బడికి. దగ్గిపోతున్న బడి పెట్టడం వల్ల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు చెన్నూరులో ఉన్నటువంటి అరుంధతి వాడలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకి ఈరోజు వెళ్ళడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క అధికారులు డిప్యూటీ డిఈఓ ఎంఈఓ గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారు. ఈరోజు ఎట్ట నిద్రపోతున్నారంటే మత్తు నిద్రపోతున్నారు. కనీసం అయా లేవండాయా అంటే కూడా లేవట్లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండాయా? ఈరోజు ఈ యొక్క పాఠశాలకు వస్తే సార్ లేరు. అసలు ఇక్కడ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే అంత బాధాకరంగా ఉంది చూస్తుంటే. ఎందుకంటే 3 నెలల నుంచి టీచర్ లేరు, రెగ్యులర్ టీచర్ లేక ఇది అక్కడ విద్యార్థుల యొక్క స్టాండర్డ్ పడిపోయింది. వాళ్ళకి ఏం పాఠాలు ఉన్నాయో కూడా సక్రమంగా తెలియదు. వచ్చి రావడం, ఇక్కడికి వచ్చి క్యాంపస్ కాడ ఆడుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. టీచర్లు వస్తున్నారా అంటే వచ్చి రావడం, ఏదో పెళ్లికి వచ్చినట్టు వచ్చి ఆ భోజనం చూసుకొని వెళ్ళిపోవడమే తప్ప అది కూడా ఎవరైనా రెగ్యులర్ టీచర్ లేకుండా ఎవరైనా పక్క స్కూల్ నుంచి ఇక్కడికి పంపించి ఈ యొక్క దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో రావడానికి కారణం ఈ యొక్క రాజకీయ నాయకులే. గత ప్రభుత్వం ఏం చేసిందంటే డిఎస్సి ఈరోజు నిర్వహిస్తామని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి డిఎస్సి ఉపాధ్యాయుల నియామకాన్ని పెట్టలేదు. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఏమైనా న్యాయం చేస్తుందా అంటే ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాలు విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క పాఠశాల ఏదైతే చెన్నూరులో ఉందో ఈ యొక్క పాఠశాలకి ఈ యొక్క శాశ్వతమైన ఉపాధ్యాయుని నియమించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఉద్యమం తప్పదు. నిజంగా చెప్తున్నాం, ఈ యొక్క విద్యాశాఖ అధికారులు అయ్యా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. అయ్యా డిప్యూటీ డిఈఓ గారు, ఉప విద్యాశాఖ అధికారి గారు, మీరు ఎక్కడన్నా కళ్ళు తెరిచి చూడండి. ఎంఈఓ గారు, మీరు ఒక్కసారి స్కూల్ తాళాలు చూడండి. అయ్యా చూస్తే కడుపు మండిపోతుంది. ఈరోజు పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఈరోజు స్కూళ్ళకు వస్తుంటే కనీసం టీచర్ లేక ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా గూడూరు చెన్నూరులో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితికి రావడానికి కారణమైనటువంటి నిజంగా అధికారులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క పాఠశాలని మీరు పునర్ప్రారంభించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసి ఉన్నత చదువులు చెప్పించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.